నమస్తే, నూరు రుచి రుచుల వేదిక ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ అండ్ పానాసోనిక్ జాస్మిన్ ఆటోమేటిక్ కుక్కర్ కి స్వాగతం. గుమగుమలాడించే వంటలతో మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. నమస్తే రాజకారు. నమస్తే అండి. ఇవాళ గుమగుమల సెగ్మెంట్ లో ఏ వంట చూపిపోతున్నారు? సీజనల్ గా ఇప్పుడు మనకు వాక్కాయలు దొరుకుతూ ఉంటాయండి. సో ఆ వాక్కాయల తోటి నేను పప్పు చేస్తున్నాను. ఓ, వాక్కాయలతో పప్పు? వాక్కాయలతో పప్పు అంటే మనం ఉసిరికాయలు దొరికేటప్పుడు ఉసిరికాయలు యాడ్ చేసుకుని, ఆ తర్వాత చింతకాయలు దొరికేటప్పుడు ఆ చింతకాయ కాంబినేషన్ లో, అంటే సీజనల్ గా మనకు దొరికేవి మనకు పప్పు కాంబినేషన్ ఏవైతే తీసుకోవచ్చు వాటి కాంబినేషన్ చేసుకుంటే ఆ సీజన్ కొంచెం మనం ఎంజాయ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఆ టేస్ట్ కూడా మనం ఆ సీజన్ లో తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది. అవునవును. ఓకే అండి, సో వాక్కాయ పప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వాక్కాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు: వాక్కాయ తురుము పావు కప్పు, కందిపప్పు ఒక కప్పు, తరిగిన టొమాటోలు రెండు, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, ఎండుమిరపకాయలు రెండు, కరివేపాకు రెండు రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, పోపు దినుసులు ఒక టీ స్పూను, ధనియాల పొడి ఒక టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. రాజుగారు, వాక్కాయ పప్పు ఫస్ట్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా పోపు పెట్టుకున్నాం. సో ఇక్కడ వాక్కాయలు నేను సన్నగా తురిమేసి పెట్టేసుకున్నానండి. ఓకే. సో ముక్కలుగా కాకుండా తురిమేసి వేసుకుంటాం, బాగా కలిసిపోతుంది మనకు. ఓకే. అలాగే కందిపప్పు కూడా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఈ రెండు చేసేసుకుంటే మనకు మిగతా ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. ఓకే. కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, సో ఏ పప్పు చేసుకున్నా మనం దాంట్లో మెయిన్గా పోపు బాగా వేగితే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ పప్పులో తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం తురిమి పెట్టుకున్న వాక్కాయ అండి. ఓకే. అందులో ఏం మిక్స్ చేయలేదు, జస్ట్ వాక్కాయ. చాలా మంది కొంతమంది ముక్కలు వాడతారు కదా, మన ఇష్టం ఎలా అయినా వాడుకోవచ్చు. అలాగే దీంట్లో పప్పు మొత్తానికి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే. కారం కొద్దిగా, పసుపు. ఓకే. సో ఈ వాక్కాయ కొంచెం మనకు ఈ పప్పుతో పాటుగా వేగితే బాగుంటుంది. సో ఆ తర్వాత మనం యాడ్ చేసే ఆ పప్పుకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఇది వేగడానికి టైం పడుతుందా? కొంచెం టైం పడుతుంది. ఓకే. ఈ లోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా రకాల కేకుల తయారీలో మనం ఎగ్ వాడుతూ ఉంటాం. మరి ఎగ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పటికప్పుడు వేసినట్లయితే అది సరిగ్గా మిక్స్ అవ్వదు. మరి ఇలాంటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం కేక్ తయారు చేసుకోవాలి, ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అనే హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్ బయట తీసి పెట్టుకున్నట్లయితే దాన్ని ఈజీగా కలుపుకోవచ్చు. అలా టైం లేదనుకోండి, కాస్త వేడి నీళ్ళల్లో కనుక ఒక 5 నిమిషాల పాటు ఉంచినట్లయితే కూడా డెఫినెట్గా అది బాగా కలుస్తుంది, కేక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేగిందా రాజుగారు? ఓకేనండి, ఇంకొంచెం వేగాలి. ఓకే. మామూలుగా వాక్కాయ చాలా మంది ఎలా వాడాలో తెలియక వాడరు అనమాట. సో ఇంకెలా ఏ వెరైటీస్ లో చేసుకోవచ్చు వాక్కాయని మనం? సో పచ్చడిలు చేస్తారు, రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఓకే. పులిహోర కూడా చేస్తారు. ఇప్పుడు మనం దీంట్లో తురుమి వేసుకున్నాం కదండి, సో అలాగా వాక్కాయ పులిహోర కూడా చేస్తారు. పులిహోర కూడా చేస్తారు కొద్దిమంది. ఏంటంటే దీంతో మురబ్బా కూడా చేసుకోవచ్చు. స్వీట్ మామూలుగా మనం అల్లం మురబ్బా చేస్తాం కదా, ఉసిరి మురబ్బా చేస్తారు. అలాగే దీంతో కొంచెం పుల్లగా చేయొచ్చు, అంటే కొంచెం మనకు షుగర్ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ పడుతుంది. అలాగే మామూలుగా ఏంటంటే మనకి మార్కెట్లో ఒరిజినల్ చెర్రీస్ కాకుండా ప్యాకెట్స్లలో రెడ్ కలర్లో చెర్రీస్ అమ్ముతూ ఉంటాయి. సో నథింగ్ బట్ వాక్కాయ అది. అవునా? ఎస్. సో మధ్యలోంచి సీడ్ తీసేసి సో దాన్ని పంచదార పాకంలో బాగా ఉడికిస్తారు. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, కొన్ని అంటే కొండల్లో కూడా ఇవి చెట్లు వీటి వేరే ఇంకొక వెరైటీ ఉంటుంది, చిన్నగా అవుతాయి కాయలు,
సో పల్లెటూళ్ళలో అవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది చెట్టు. మామూలుగా పులుపు అంటే ఇష్టమైన వాళ్ళు పులుపు ప్లస్ దీంట్లో కొంచెం వగరు కూడా ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఎక్కువ మంది తినరు. ఓకే, పప్పుతో పాటుగా టమాటో ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి. సో కొంచెం ఉడకాలి, అంటే టమాటాలు కొద్దిగా హాఫ్ మనకి బాయిల్ అయితే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. సో ఇది మనం ఎంత ఉడికించినా ఆ పులుపుతో పాటు కొంచెం లైట్ వగర్ అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే వేసామో దాని ఫ్లేవర్ కొంచెం తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. మొత్తం తెలియకుండా చేసేస్తే అసలు ఆ డిష్ తిని కూడా వేస్ట్. సో చాలా మంది ఎంత కాకరకాయ మొత్తం చేదిపోయిన తర్వాత తిన్నాం అనుకుంటారు. సో అప్పుడు కాకరకాయ తినాల్సిన అవసరమే లేదు. హెల్త్ వైజ్ కూడా వాకాయ మంచిది అంటారు కదా. చాలా మంచిదండి. జనరల్గా ఏంటంటే మనకు సీజనల్ గా దొరికేవి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సో అన్ని వాడుకుంటే బాగుంటుంది. సో అంటే ఆ సీజన్కి మనకు వచ్చే చిన్న చిన్న పాటి మనకి ఏదైనా డిసీజ్లు కానీ వాటికి కొంచెం మెడిసినల్గా అవి పనిచేస్తాయి. సో అలా వాడుకోవడం వల్ల ఆ సీజన్లో వచ్చే వాటిని మనం తప్పించుకోవచ్చండి. ఓకే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని. ఓకే, సో వాకాయ పప్పు రెడీ. చూసారు కదండి, పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా వాకాయ పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. వాకాయ పప్పు తయారీ విధానం, ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వాకాయ తురుము, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, టొమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వాకాయ పప్పు రెడీ. రాజుగారు, వాకాయ పప్పు టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, తెచ్చేద్దామా? చేసేద్దామండి. పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంది. సో అంటే మనకు చింతపండు పులుపు వేరుగా వస్తుంది, టమాటా పులుపు వేరు. సో అలాగే వాకాయ కూడా ఒక వేరుగా ఉంటుంది కొంచెం. చాలా బాగుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వాకాయ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో సీజనల్ గా వచ్చే వాక్కాయని ఇలా వాక్కాయ పప్పుగా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పన్నీర్ తో మనం రకరకాల డిషెస్ తయారు చేసుకుంటూ ఉంటాం. పాలక్ పన్నీర్ అని, పన్నీర్ బటర్ మసాలా అని, ఇవన్నీ నోరూరిస్తూ ఉంటాయి. మరి పన్నీర్ చాలా రోజుల వరకు తాజాగా ఉండాలి అంటే దాని చుట్టూ కాస్త వెన్న రాసేసి ప్లాటిన్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు పన్నీర్ తాజాగా ఉంటుంది. కావాల్సిన డిషెస్ తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు అందులో 2-3 చుక్కల నిమ్మరసం కనుక కలిపినట్లయితే ఆ బంగాళదుంపలు ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే తెల్లగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు అందులో 2-3 చుక్కల నిమ్మరసం కనుక కలిపినట్లయితే ఆ బంగాళదుంపలు ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే తెల్లగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది ఇళ్లలో ఫ్రిడ్జ్ అలా ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్ లో నుంచి రకరకాల వాసనలు వస్తూ ఉంటాయి, బాగా కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రిడ్జ్ లో కాసిన్ని ఫ్రెష్ కాఫీ గింజల్ని కనుక ఉంచినట్లయితే ఈ రకరకాల ఘాటు వాసనలన్నీ కూడా అవి పీల్చుకుని ఫ్రిడ్జ్ ఫ్రెష్ గా ఉంటుంది, ఎలాంటి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బాగా ఉబ్బిన బూరెలంటే చాలా మంది ఇష్టపడతారు. బూరెలాగా ఉబ్బింది మొహం అని కూడా అంటూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు ఉబ్బిన బూరెలు మన సొంతం కావాలి అంటే మినప్పిండి, బియ్యపిండి, మైదాపిండి మూడు కూడా సమపాళ్ళలో మిక్స్ చేసుకుని బూరెలు కనుక తయారు చేసుకున్నట్లయితే బాగా ఉబ్బిన బూరెలు తయారవుతాయి. ఇవి చాలాసేపటి వరకు కూడా అలాగే ఉబ్బి ఉంటాయి, మెత్తబడిపోవు. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా.
ప్రతి కూరలోను పులుసులోను దేనిలో అయినా సరే మనం వండుకునే దాంట్లో కాస్త కారం పడకపోతే దానికి ఆ రుచి రాదు ఆ కలర్ రాదు మరి కారం చాలా రోజుల వరకు తాజాగా ఉండాలి కలర్ చేంజ్ అవకుండా ఉండాలి ఫ్రెష్ గా ఉండాలి అంటే అందులో కాస్త salt కూడా కలిపి ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది